మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 18th నుంచి మన రాష్ట్రంలో 4th phase ఎలక్షన్స్ కింద నోటిఫికేషన్ రాబోతుంది. 18th నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్ మనకు స్టార్ట్ అవుతుంది. నామినేషన్ ప్రక్రియ 25th పూర్తి అయ్యి మళ్ళీ 13th నెక్స్ట్ మంత్ 13th మన పోలింగ్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ ముందు జిల్లాల్లో ఎలా పనిచేస్తున్నారు, మన కలెక్టర్లు ఎస్పీలు ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఎలా పనిచేస్తున్నాయి, కంట్రోల్ రూమ్ ఎలా పనిచేస్తున్నాయి, ఎస్ఎస్టీ వాళ్ళు పెట్టారా లేదా, తర్వాత గ్రీవియన్సెస్ వచ్చిన గ్రీవియన్సెస్ని ఎలా సార్ట్అవుట్ చేస్తున్నారు, ఇవన్నీ చూడడానికి నిన్నటి నుంచి నేను ఈ 3rd district వచ్చాను. ఇప్పుడు ప్రకాశంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత బార్డర్ చెక్ పోస్ట్ పని చూసాము. నెల్లూరులో కంట్రోల్ రూమ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చిత్తూరులో ఈరోజు వచ్చేసి మేము ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి, అది చూడడం జరుగుతుంది. దీంతోపాటు ఈరోజు ఈ కాలేజ్లో, కాలేజ్కి వచ్చేసి మనం పిల్లలతో స్వీప్ యాక్టివిటీ, అంటే ప్రతి 18 ఇయర్స్ గర్ల్ బాయ్కి ఓటింగ్ హక్కు ఉండాలి, ఒకటి. రెండవది, వాళ్ళు పోలింగ్ రోజు యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయాలి. సో మనకు 18 ఇయర్స్, అంటే న్యూ ఓటర్స్లో 3-4 మంత్స్ బ్యాక్ మనం డ్రాఫ్ట్ పబ్లిష్ చేసినప్పుడు ఓన్లీ 3 లక్షల ఓటు ఉండేవి. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఈరోజు మనకు 10 లక్షల వరకు ఓన్లీ 18 to 19 ఇయర్స్ ఓట్ మన డిస్ట్రిక్ట్స్లో ప్రయత్నం వలన ఈరోజు ఈ ఫిగర్ వచ్చింది. ఇంకా 2-3 రోజు అవకాశం ఉంది, అప్పుడు కూడా వాళ్ళు ఇఫ్ ఎనీబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్ దే కెన్ కమ్ అండ్ ఓట్. 16th అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనము ఎంసీసీ ఇంప్లిమెంట్ అయింది. ఎంసీసీ ఇంప్లిమెంట్ ఈసారి చాలా చాలా కేర్ఫుల్గా, రెస్పాన్సిబుల్గా ప్రతి జిల్లాలో చేస్తున్నారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ పైన మా ఇన్స్ట్రక్షన్, అంటే ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే విదిన్ 24 అవర్స్ ఆ కంప్లైంట్ ఎంక్వైరీ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి, తర్వాత యాక్షన్ ప్రకారం కమిషన్కి, సీఈఓకి, మళ్ళీ కమిషన్కి రిపోర్ట్ పంపించాలి. సో డిస్ట్రిక్ట్స్లో ఏ కంప్లైంట్ వస్తే అది జిల్లా కలెక్టర్, అంటే డిఈఓ, తర్వాత ఎస్పీ దీనికి సంపూర్ణ బాధ్యత ఉంటుంది. దే షుడ్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ అండ్ రిపోర్ట్ టు ద కమిషన్. సో నిన్నటి వరకు మన సీజర్స్ కూడా ఇప్పుడు 100 కోట్ల వరకు సీజర్స్ 16 తర్వాత అయినాయి. దాంట్లో సుమారుగా 25 కోట్ల వరకు క్యాష్ ఉంది, మిగతా డ్రగ్స్, మెటల్స్ ఇవి అన్నీ ఉన్నాయి. దీంతోపాటు ఈసారి ఎక్కడైనా ఎవరైనా వాలంటీర్స్ నుంచి ఎంప్లాయ్ వరకు ఎవరైనా ఎక్కడైనా పొలిటికల్ యాక్టివిటీలు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. సుమారుగా 900 వాలంటీర్స్ని ఈరోజు వరకు రిమూవ్ చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా చాలా కంప్లైంట్ వచ్చినాయి. సో 150 వరకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా మనం తీసేసాము సర్వీస్ నుంచి. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కొన్ని చోట్ల వచ్చింది. సో ఈరోజు వరకు అరౌండ్ 120 గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద మేము డిసిప్లినరీ యాక్షన్ తీసుకున్నాము. 51 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సో తర్వాత ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టర్కి, ప్రతి ఎస్పీకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్, ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏం చెప్పింది అంటే వయలెన్స్ ఎక్కడైనా ఉంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, తర్వాత రీపోల్ ఎక్కడ కూడా జరగకూడదు. సో అండ్ ఎక్కడ ఏ విషయంలో కూడా ఈ పార్టీని ఫేవర్ చేస్తున్నారో, ఆ పార్టీని ఫేవర్ చేస్తున్నారో, ఆ కంప్లైంట్ కూడా రాకూడదు. సో పూర్తిగా మానిటరింగ్ ఇప్పుడు మనకు 3 ఈసీఐ నుంచి స్పెషల్ అబ్జర్వర్స్ కూడా వచ్చారు, జిల్లాల్లో తిరుగుతున్నారు. నిన్న పోలీస్ అబ్జర్వర్ బాపట్లకి, పల్నాడుకి, ప్రకాశం డిస్ట్రిక్ట్కి వచ్చారు. ఆ ప్రకాశంలో కూడా ఒక ఇన్సిడెంట్ నిన్న మొన్న రిపోర్ట్ చేయడం జరిగింది, అది కూడా స్పెషల్ అబ్జర్వర్ స్వయంగా వచ్చి దీన్ని ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ తీసుకువెళ్ళారు. సో 3 స్టేట్లో వచ్చిన 3 ECI స్పెషల్ అబ్జర్వర్స్ ఇప్పుడు తిరుగుతున్నారు. సో ప్రతి ఇష్యూ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది, ఎప్పటికప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాం. అంటే మనము మన రాష్ట్రంలో ఓటింగ్ శాతం లాస్ట్ టైం 79.8% ఉండేది. ఇంతకుముందు 2014లో 78.7% అని 1% పెరిగింది. ఈ సంవత్సరం, అంటే ఈ ఎలక్షన్లో మన టార్గెట్ మినిమం 82% పెంచాలని మన ఉద్దేశం ఉంది. కాబట్టి లాస్ట్ 4 మంత్స్ నుంచి మేము కంటిన్యూస్గా పిల్లల్లో, పెద్దవాళ్ళలో, ట్రైబల్స్లో, మళ్ళీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్లో, ఓల్డ్ పర్సన్స్లో, అందరిలో స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా వాళ్ళలో ఓటింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు మనం చేస్తున్నాము. ఈరోజు కూడా మీరు చూస్తున్నారు, పిల్లల దగ్గర మనమే వచ్చేసి
ఇంకా 2-3 డేస్ ఉన్నాయి, అప్పుడు ఎవరైనా మిగిలి ఉంటే దే కెన్ గెట్ దెమ్ సెల్ఫ్ ఎన్రోల్. యాజ్ ఐ సెడ్, 2.5 లాక్ నుంచి మేము డ్రాఫ్ట్ పబ్లిక్ చేసినప్పుడు ఈరోజు 10 లాక్ వరకు ఓన్లీ 18 to 19 కేటగిరీలో పెరిగింది. తర్వాత కమిషన్ ఈసారి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి తర్వాత 85+కి హోమ్ ఓటింగ్ సువిధ ఇస్తుంది. ఆ హోమ్ ఓటింగ్ అంటే వాళ్ళు కమిషన్ అంటే పోలింగ్ టీమ్ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ నుంచి వాళ్ళ ఓట్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తీసుకుంటుంది. సో వీఆర్ కంటిన్యూస్ ఎఫర్ట్స్లో ఉన్నాము, పోలింగ్ డే వరకు కంటిన్యూ చేద్దాం. అంటే కొంతమంది ఆధార్ కార్డులు మ్యానుఫ్యాక్చర్ చేసి దొంగ ఓట్లు లెక్కిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువ వస్తున్నాయి, దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టారు? అంటే ఎలక్షన్ కమిషన్ ఈ కంప్లైంట్ ఈరోజు కాదు, లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ కూడా వచ్చినాయి. 1 ఇయర్ నుంచి మేము కంటిన్యూస్గా ఈ దొంగ ఓట్ల మీద తర్వాత డూప్లికేట్ ఓట్స్ మీద ఇవన్నీ స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాము. మనకు ఫైనల్ పబ్లికేషన్ 22 జనవరిని జరిగింది ఈ సంవత్సరం. దీని ముందు సుమారుగా 16 లక్షల కంప్లైంట్స్ ఓన్లీ డూప్లికేట్స్ డెడ్ ఓట్స్ మీద వచ్చాయి. ఆ డూప్లికేట్స్ అన్నిటిని మేము కంప్లీట్ చేసేసి 22nd ఆల్మోస్ట్ 6 లాక్ ఓట్ని ఈ కేటగిరీలో తీయడం జరిగింది. 22nd జనవరిని పబ్లిష్ చేసిన తర్వాత కూడా ప్రతి వారం ప్రతి కలెక్టర్ ప్రతి ఆరో ఆల్ రికగ్నైజ్డ్ పార్టీస్తో మీటింగ్ పెడుతున్నారు. వాళ్ళకి ఈ వారంలో ఎంతమంది ఇంక్రీజ్ అయ్యారు, ఎంతమంది డిలీట్ అయినారు, ఎంతమంది మోడిఫైడ్ డీటెయిల్స్ ఇస్తున్నారు. సో పూర్తిగా ట్రాన్స్పరెన్సీతో మేము ముందుకు వెళ్తున్నాము. ఇంకొక మాట అంటే ఇంకా కొన్ని చోట్ల ఇంకా డూప్లికేట్స్ ఓట్స్ ఉన్నాయి, అది కంప్లైంట్ వచ్చింది. దీని గురించి ఎలక్షన్ కమిషన్ ఇది కూడా ముందుగానే ఆలోచించింది. ఎలక్షన్ పోలింగ్ డే ఒక వారం రోజు ముందు ఓటర్ స్లిప్ పంచడం జరుగుతుంది. ఓటర్ స్లిప్ పంచిన తర్వాత మనకు యాబ్సెంటీ షిఫ్టెడ్ డూప్లికేట్ ఓట్స్ లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ని మేము తయారు చేసి ప్రతి పోలింగ్ పార్టీకి ఇస్తాము. తర్వాత ఆ లిస్ట్ని పోలింగ్ ఏజెంట్స్తో కూడా షేర్ చేస్తాము. సో దాట్ ఆ రోజు ఎవరైనా డూప్లికేట్ ఓట్ చేయడానికి లేకపోతే అబ్సెంటీ ఓట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన మీద కేసు ఉంటుంది, క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే తిరుపతిలో ఇప్పటికే 38,000 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి అంటే ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశారు. ఆ ఓట్లు ఇంకా తొలగించలేదు, అలాగే ఉన్నాయని చెప్పి ఒక ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు చేపట్టారు? అంటే ఇంతకు ముందు సస్పెండ్ చేసిన ఆఫీసర్ ఈ డూప్లికేట్ ఓట్ సంబంధించి కాదు, అది ఎపిక్ కార్డ్ డౌన్లోడ్ సంబంధించి కంప్లైంట్ ఉంది, అది పోలీస్ ఎంక్వైరీ చేస్తుంది. దాంట్లో చాలామంది ఇన్స్పెక్టర్ సస్పెండ్ అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా సస్పెండ్ అయ్యారు. యాక్షన్ ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటుంది. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నౌ ఐ కెనాట్ గివ్ ఎనీ కమెంట్. కానీ ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత త్వరలోనే పూర్తి అవుతుంది, అయిన తర్వాత యాక్చువల్గా ఎవరు చేశారు మనకు తెలిసిపోతుంది. సో ఎలక్షన్ కమిషన్ డైరెక్ట్గా దీన్ని మానిటర్ చేస్తుంది. డూప్లికేట్ ఓట్ సంబంధించి ఎక్కడ ఇప్పుడు తిరుపతిలో కూడా మొన్న కంప్లైంట్ ఇచ్చారు. సో వాట్ ఐ హావ్ టోల్డ్ దెమ్ దట్ డూప్లికేట్ ఓట్ ఇప్పుడు బికాజ్ ఎలక్షన్ కమిషన్ తెలుసు, మనం పబ్లిష్ చేసిన తర్వాత అది ఓపెన్ డాక్యుమెంట్ ఉంటుంది, ఎవరైనా చూసేసి వాళ్ళ పేరు ఉందా లేదా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వేరే పేరు ఎవరైనా డౌట్ ఉంటే అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు, పేరు తీసుకోవచ్చు, పార్టీ వాళ్ళు కూడా అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు, ఓటర్ స్వయంగా కూడా అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. ఈ మనం పూర్తిగా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో అందరికీ చెప్పాము, అందరితో మీటింగ్ పెడతాను. ఇంకా ఎక్కడైనా ఇప్పుడు కూడా డూప్లికేట్ ఓట్ ఉంటే అది నేను వార్నింగ్ ఇస్తున్నాము ఈరోజు అందరికి, డూప్లికేట్ ఓట్ ఆ రోజు డూప్లికేట్ ఓట్ వేయడానికి ప్రయత్నం చేస్తే, ఆల్రెడీ కలెక్టర్ గారు ఎస్పీ గారితో నేను మాట్లాడడం జరిగింది, ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద డెఫినెట్గా క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.